రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయకుండా వారిని నట్టేట ముంచిందని, రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, రామగుండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పుడు 40% మాత్రమే రుణమాఫీ చేసి రైతుల గుండెల్లో గుణపాలు దింపిందని అన్నారు. ఓడ దాటే వరకు ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడిమల్లన్న అన్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాల్సిన సందర్భం వచ్చిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా నియోజకవర్గ మండల కేంద్రాలలో రేపు ధర్నాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీని, నాయకత్వాన్ని ప్రజలు నిలదీయాలన్నారు. రైతాంగానికి సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అబద్ధాలకు మూర్ఖపు మాటలతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా ఈరోజు ప్రజల్ని మభ్య పెడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ప్రత్యేకంగా రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలను ఒక్కటి కూడా అమలు చేయకపోగా రుణమాఫీ అమలు చేస్తున్నామని చెప్పేసి ప్రకటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను, ప్రజలను మోసం చేస్తున్నట్టుగా ఇలా అర్థమవుతా ఉన్నది. రామగుండం నియోజకవర్గంలో ఏ రైతు రుణమాఫీ రాలేదో ఆ రైతు తప్పకుండా రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలి, పోలీస్ స్టేషన్లలో కాంప్లైంట్ ఇవ్వాలి. ఎన్నికలలో అందరికి ఇస్తామని మోసం చేసి ఓట్లు దండుకున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం, ఈ యొక్క రేవంత్ రెడ్డి తప్పకుండా అందరికీ కూడా ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ రైతాంగానికి అండగా నిలబడుతుంది. రేపు 22వ తారీఖు నాడు నియోజకవర్గ కేంద్రాలలో ధర్నాలకు తెలంగాణ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలకు పిలిపించినటువంటి నేపథ్యంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రేపు 22వ తారీఖు నాడు ఈ యొక్క ధర్నా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. విలేకరుల సమావేశంలో మాజీ జడ్పీటీసీ ఆమ్ల నారాయణ, కార్పొరేటర్ కల్వచల్ల కృష్ణవేణి, గాదం విజయ, నాయకులు నారాయణదాస్ మారుతి, అచ్చవేణు, చల్లగురుగుల ముగిళి, బొడ్డుపల్లి శ్రీనివాస్, నూది తిరుపతి, తోకల రమేష్, కర్రివోదెలు శ్రీనివాస్, కిరణ్, గుంపుల లక్ష్మి, రమాదేవి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.